ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన త్రిబులర్ రూపకల్పన చేసిన దర్శకునిగా రాజమౌళి ప్రతిభకు ప్రపంచ సినీ మేధావులు ప్రశంసలు లభిస్తున్నాయి. రామ్గా రామ్ చరణ్, భీమ్గా ఎన్టీఆర్ల నట వైదుషానికి హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు ప్రపంచ సినీ ప్రియులు. దేశ ఎల్లలు దాటి విదేశాల్లోనూ కలెక్షన్లు కొల్లగడుతుంది త్రిబులర్. హాలీవుడ్ మూవీ మేకర్స్ నుంచి అభినందనలు అందుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రతిభా పురస్కారాలను గెలుచుకుంది త్రిబులర్ చిత్రం. కానీ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల పోటీకి భారత ప్రభుత్వం తరపున అధికారిక ఎంట్రీని సాధించలేకపోవడం గమనార్హం. అయినప్పటికీ పాపులర్ మూవీస్ కేటగిరీలో ఆస్కార్ పోటీకి నామినేషన్ దక్కించుకునే అవకాశం ఉంటుందన్నారు సినీ పండితులు. ఆదిశగా రాజమౌళి తనదైన శైలిలో ప్రయత్నాలను కొనసాగిస్తున్నాడు. ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్ అవార్డుని రీసెంట్గా గెలుచుకున్నాడు జక్కన్న. ప్రపంచవ్యాప్తంగా గొప్ప టెక్నీషియన్స్కు మాత్రమే ఈ అవార్డు ఇస్తారు. ఈ అవార్డును అందుకున్న దర్శకులందరూ ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. ఈ లెక్కన త్రిబులార్ ఖాతాలో ఆస్కార్ అవార్డు నమోదు ఖాయంగా కనిపిస్తోంది. త్రిబులార్ కాస్ట్ అండ్ క్రూని హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ HCA స్పాట్లైట్ అవార్డు విజేతగా ప్రకటించింది. ఫిబ్రవరి 24 ఈ స్పాట్లైట్ అవార్డుని ప్రదానం చేయబోతున్నారు. ఆస్కార్ అవార్డు గెలిచేందుకు ఇది ఒక శుభ సూచిక అని చెబుతున్నారు సినీ క్రిటిక్స్.